నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు నివాళులు అర్పించిన జిల్లా ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు మహనీయుని పోరాటాలను స్మరించుకొని ఆశయ సాధనలో నడవాలని పిలుపు పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా కృషి చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఖమ్మం కమిషనర్గా జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ బదిలీ సుదీర్ఘ కాలం జిల్లాకు సేవలందించిన ఎస్పీ అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో తనదైన ముద్ర స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు బాబు జగజీవన్ రామ్ 114వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే జోగురామన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు బాబు జగజీవన్ రామ్ 114వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఎస్సీ సంక్షేమ కార్యాలయ ఆవరణలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు అదనపు కలెక్టర్ డేవిడ్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ కార్యాలయ ఆవరణలోని బాబు జగజీవన్ రామ్ చిత్రపటంతో పాటు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతి బాఫులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేశారు అనంతరం బాబు జగజీవన్ రామ్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు ఆ మహనీయుడు చేసిన త్యాగాలు పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో మంత్రిగా ఉప ప్రధానిగా పనిచేశారని అన్నారు సుమారు 50 సంవత్సరాలు దేశం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఆ మహనీయుని జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు రోజు 114th బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారికి సెలబ్రేట్ చేస్తున్నాము అలాంగ్ విత్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా మన ఫుల్ డిగ్నిటీ ఫుల్ ఆనర్ అండ్ ఫుల్ రెస్పెక్ట్ సహా అబ్జర్వ్ చేస్తున్నాము హీ వాజ్ అవర్ ఫార్మర్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేబర్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అగ్రికల్చర్ ఫుడ్ మినిస్టర్ ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కూడా హ్యాండిల్ చేశారు అండ్ రియల్లీ గ్రీన్ రెవల్యూషన్ ఉందో 1971 ఇండియా పాకిస్తాన్ వార్ ఉందో ఆల్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ వర్ హ్యాండిల్ బై హిమ్ అండ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ ఆల్మోస్ట్ 50 ఇయర్స్ పైన ఎంపీ కూడా పొజిషన్ కూడా హోల్డ్ చేశారు సో ఈజ్ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ లీడర్స్ అండ్ టుడే ఇన్ ఆదిలాబాద్ జిల్లా కూడా వి రిమెంబర్ హిమ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ అదేవిధంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ స్వతంత్ర సమర పోరాటంలో కీలక పాత్ర పోషించిన బాబు జగజీవన్ రామ్ కేంద్ర మంత్రివర్గంలో సేవలందించారని అన్నారు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి అని పేర్కొన్నారు ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలుగుతూ అభ్యున్నతి బాటలో నడవాలని పిలుపునిచ్చారు మా వారు మొట్టమొదటిసారి బిఎస్సి పట్టభద్రులుగా చదివిన తర్వాత బ్రిటిష్ సైన్యంలో కూడా వారు పనిచేయడం జరిగింది బ్రిటిష్ సైన్యంలో పనిచేసి వారు రాజీనామా చేసి మరి ఏదైతే భారతదేశం యొక్క స్వతంత్ర సమరంలో కూడా వారి యొక్క ముఖ్య భూమిక కూడా పోషించడం జరిగింది స్వతంత్ర సమరంలో పోరాడినటువంటి మా యోధుడు మరి 1946లో మన మొట్టమొదటి తాత్కాలిక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా
వారు మంత్రివర్గంలో అందరికంటే చిన్న వయస్కుడు అయినప్పటికీ కూడా వారు మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అనేకటువంటి మంత్రి పదవులు కేంద్రంలో మరి అనేక మంత్రి పదవులు కూడా కార్మిక శాఖ మంత్రిగా ఆఖరుకు ఉప ప్రధాని కూడా భారతదేశానికి మరి సేవలు చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. అందుకొరకే వారు ఏ ఉద్దేశంతో అయితే వారి యొక్క మంచి ఆధ్యాత్మిక భావన మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి సమాజం గురించి ఆధ్యాత్మిక చింతనతోటి పనిచేసినటువంటి మహావ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అందుకొరకే ఈరోజు వారు జయంతిని పురస్కరించుకొని మనమందరం కూడా వారు ఏ ఆశయాల కొరకైతే ఏ సిద్ధాంతాల కొరకైతే మరి వారు దేశంలో ముఖ్య భూమిక పోషిస్తూ మరి దేశ ప్రజలందరితో పాటు అనగానటువంటి కులాలందరికీ కూడా అనేక రకాల సేవలు అందిన వ్యక్తి మన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి మరి జరుపుకుంటున్న సందర్భంలో నేను అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేదల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందని ఎమ్మెల్యే జోగురామన్న పునరుద్ఘాటించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, నాయకులు ఆర్ఎ నరేష్, శుక్లాల్, జగదీష్లతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందించిన అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఒకటే ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి కార్యక్రమాలు అది సంక్షేమం కావచ్చు, అది అభివృద్ధి కావచ్చు, దేంట్లో కూడా భారతదేశం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా గిన్ని కార్యక్రమాలు చేస్తుందని చెప్పి అందరూ పాపం ఒక ఆలోచనలో పడ్డారు. మరి ఒక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యమైంది అనే దాంట్లో తలలు పట్టుకొని కేసీఆర్ గారి పేరు రోజు కూడా తలుచుకుంటాం. అంటే నిజంగా కూడా ఎవరు అడిగినా ఈయన కళ్యాణలక్ష్మి షాది ముబారక్తో పాటు రైతు బంధు, రైతు బీమా, ఆరోగ్య లక్ష్మి మహిళలకు సంబంధించింది, అట్లనే మరి ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000, అట్లనే 2,000 రూపాయల కిట్ కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. అంటే మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి కార్యక్రమం, కేసీఆర్ కిట్ కార్యక్రమం, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ కార్యక్రమం జరుగుతాం. స్వంత స్థలంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడంతో సహా 57 సంవత్సరాల వారికి పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇంకా రేపు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మొన్న అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, సొంత జాగాలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సొంత జాగాలో కట్టించే జీవో లేకుండే, జీవో మార్చి ఇప్పుడు సొంత జాగాలోనే పేదోళ్ళందరికీ కూడా మీ మీ జాగాలు ఇల్లు కట్టించే కార్యక్రమం 3 సంవత్సరాల్లో కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఖమ్మం కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఎస్పీగా సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం పొందారు. జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఖమ్మం కమిషనర్గా బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీగా ఆయన సుదీర్ఘకాలం సేవలందించారు. 2017 డిసెంబర్ 16వ తేదీన ఆదిలాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
ముఖ్యంగా గుట్కా మట్కా నియంత్రణలో సఫలీకృతమయ్యారు. అదేవిధంగా శాసనసభ, పార్లమెంటు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం పొందారు. ఆదిలాబాద్ ఎస్పీగా విధులు చేపడుతూనే నిర్మల్ కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాల ఇన్ఛార్జిగా సైతం పనిచేశారు. ఓవైపు అసాంఘిక కార్యకలాపాలను నియంత్రిస్తూనే మరోవైపు వరుసగా వచ్చిన ఎన్నికల నిర్వహణతో పాటు ఇతరత్ర కార్యక్రమాల సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఖమ్మం కమిషనర్గా బదిలీపై వెళ్తున్న ఆయనకు పలువురు పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పిస్తూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక బాబు జగ్జీవన్ రామ్ చౌక్లో ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలు, సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్ర ఉద్యమ సమయంలో ఆ మహనీయుడు చేసిన పోరాటాలను గుర్తు చేసుకొని ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు లాలామున్నా, కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్, నాయకులు జోగు రవి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్క్యాల దత్తు, కోరెడ్డి పార్థసారథి, అసోసియేట్ అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి, నాయకులు కిషన్ శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అటు పట్టణంలోని ఎస్సీ సంక్షేమ కార్యాలయ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటంతో పాటు ఆయన విగ్రహానికి స్వేరోస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, జిల్లా స్వేరోస్ అధ్యక్షులు పెంటపర్తి భూషణ, డిఎస్సీడీఓ సునీత తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. టీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్, అధికార ప్రతినిధి నక్కా రామ్దాస్, సంటన్న, బిక్కి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారత మరి ఉప ప్రధాని మా యొక్క దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ గారి 114వ జయంతిని మరి జరుపుకోవడం జరిగింది. మరి బాబు జగ్జీవన్ రామ్ గారు చిన్ననాటి నుండి కూడా ఆయన సేవా దృక్పథంతో ఎదిగి మరి అంచెలంచెలుగా ఆయన చదువుతో పాటు మరి సంఘ సంస్కర్త కూడా పనిచేయడం జరిగింది. అలాగే రాజకీయాలలో చేరి మరి అంచెలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధానిగా కూడా ఆయన ఎదగడం జరిగింది. మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఎంత పెద్ద కృషి చేశారో, మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్లో అమలు చేయడానికి కూడా, ఆ చట్టాలను అమలు చేయడానికి కూడా బాబు జగ్జీవన్ రామ్ గారు ఉప ప్రధాని హోదాలో చాలా కృషి చేయడం జరిగింది. ఆయన కృషిని మరి దళితులు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. మరి ఈనాడు భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నామంటే ఇందులో బాబు జగ్జీవన్ రామ్ గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి దళితులందరూ మరి దళితుల పాటు భారతదేశ పౌరులందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా ఆదివారం విడుదల చేసిన నివేదికల్లో 69 కేసులు వెలుగు చూశాయి. ఆదివారం 1784 కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ సోకకుండా పాటించవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకున్న నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో జయంతి కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగానే బేలం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. సర్పంచ్ ఇంద్రశేఖర్,
నాయకులు మురళీధర్ ఠాక్రే, ప్రవీణ్, రామ్దాస్, దేవన్న, తేజ్రావు మస్కే, అనిల్, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జైనత్ మండల కేంద్రంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్తో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమ సమయంలో ఆ మహనీయుడు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. అటు తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా రుయ్యాడి గ్రామంలోని అంబేద్కర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంగన్న, విద్యా కమిటీ చైర్మన్ గంగన్న, లస్మన్న, ధనుంజయ్, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రము రావడానికి పోరాడిన వ్యక్తులలో బాబు జగ్జీవన్రావు గారు ప్రధాన పాత్ర ఉంది. ఆ రోజు ఆయన కూడా దళిత జాతిలో పుట్టి ఎన్నో అవమానాలు అనుభవించాడు. ఆయన చదువుకున్న పాఠశాలలో కూడా అంటరానితో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎన్నో అవమానాలు పడ్డ వ్యక్తి పోరాడి ఈ అనుగారిన కులాల కొరకు, వారి యొక్క సమస్యల కొరకు, వారి యొక్క హక్కుల కొరకు పోరాడిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రావు గారు. అటువంటి మహానుభావుడు భారతదేశ స్వతంత్రం వచ్చినాక ఉప ప్రధానమంత్రి పాత్రతో దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్నో సంస్కరణలు చేశారు. ముఖ్యంగా ఏ జాతిలో పుట్టాడో, ఏ జాతికి అయితే అన్యాయం జరిగిందో ఆ జాతి అభివృద్ధి కొరకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ఎన్నో యొక్క సంస్కరణలు తెచ్చి దళితుల కొరకు ఎన్నో భూ సంస్కరణలు కానీ, దళితుల కొరకు ఎన్నో లాభాలు, ఎటువంటి పథకాలు పెట్టినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్రావు గారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణ్, బీసీ సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, భగవాన్లు, ఉమేష్ డోలే, రాఘవేందర్ ముదిరాజ్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను జగ్జీవన్ రామ్ గారి 114వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి బాబు జగ్జీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలో జన్మించి ఒక చెమర్ అనే దళిత కుటుంబంలో జన్మించి మరి అంచెలంచెలుగా నాయకునిగా ఎదిగి మొట్టమొదటిగా 1931లో మరి తన రాజకీయ ప్రస్థానాన్ని శాసనసభ్యునిగా ప్రారంభించి మరి ఎన్నో ఉన్నత శిఖరాలను అదే అధిరోహించి ఆయన మరి ఎంతో కాంగ్రెస్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 పర్యాయాలు కేంద్ర మంత్రిగా మొట్టమొదటి ఏదైతే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 47కు మొట్టమొదటి కేబినెట్ ఏదైతే జరిగిందో ఆ మొట్టమొదటి కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా జవహర్లాల్ గారు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన మొట్టమొదటి కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా, అలాగే 1971లో మరి భారత్ పాకిస్తాన్కు జరిగిన మొట్టమొదటి యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా మరి దేశానికి ఎన్నో సేవలు అందిస్తూ. తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన రాజేందర్ సువర్ణ దంపతుల కుమారుడు కిడ్నీ వ్యాధితో అనారోగ్యానికి గురయ్యాడు. వ్యవసాయ కూలీలుగా జీవనోపాధి పొందుతున్న సదరు కుటుంబం కుమారుడి అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా తమకు మనసున్న దాతలు ఆపన్న హస్తం అందించాలని కోరుతున్నారు. కాయకష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ నిరుపేద కుటుంబానికి కుమారుడి అనారోగ్యం కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ భవిష్యత్తు మీద గంపెడు ఆశలతో బతుకుబండి లాగుతున్న ఆ కుటుంబం అనారోగ్య పరిస్థితుల కారణంగా దిక్కుతోచని స్థితిలో నిలబడింది. తమ కుమారుడికి వచ్చిన కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తూ కాలం వెల్లదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన రాజేందర్ సువర్ణ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనోపాధి పొందుతున్నారు. వారి 16 సంవత్సరాల కుమారుడు సాయి కుమార్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నాడు. ఆర్థిక స్థితిగతులు సరిగా లేని ఆ కుటుంబానికి కుమారుడి అనారోగ్య పరిస్థితులతో మరింత కుంటుపడింది. ఇప్పటికే దాదాపు 5 లక్షల వరకు కుమారుడి వైద్య చికిత్సల కోసం తల్లిదండ్రులు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. Thank you.
కూలీ పనులు చేసుకుంటూ పొట్ట నింపుకునే సదరు కుటుంబం అనుకోకుండా వచ్చిన ఉపద్రవంతో తల్లడిల్లుతోంది. ఓవైపు కుమారుడికి వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరిస్తూనే మరోవైపు రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు పడుతుండగా మనసున్న దాతలెవరైనా స్పందించి తమను ఆదుకోవాలని బాలుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఏం తినలేడు, అన్నం నరలేడు, పండే ఉంటాడు. ఇప్పటిదాకా ఒక 3-4 లక్షలు అయింది సార్. 4 లక్షలు అయితే అయినాయి, ఎక్కువైనా అయినాయి. కూలీ వేసుకుంటాం సార్. తనే మామూలుగా లారీ నడుపుతుంటే లారీ పెట్టేసి బాబే మడి కూలీ వేసుకుంటా అటు ఇటు ఇక్కడ చేసుకుంటాం. నాగ్పూర్ కొనవైనా, యవతమాల్ కొనవైనా వారం రోజులు ఉండే ఆయన దొడ్డు లావైతుంది. కొనవోమనే వారం రోజులు కానీ మళ్ళీ తర్వాత తగ్గిందంటే ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే తర్వాత ఒక 2 నెలలు మంచిగా ఉంటుండే. ఉండగానే మళ్ళీ అట్లనే ఆగుతుండే. మామూలు కాగానే వాళ్ళు ఏమి నార్మల్గా చెప్తుండే, ఏం కాదు బాబు, ఏం కాదు అంటే. ఇప్పటిదాకా 16 సంవత్సరాల నుంచి అయింది సార్. ఇప్పుడు ఏమన్నానంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నదని చెప్పి సార్ అది నిజామాబాద్ రాసిచ్చి మా ఇన్ని రోజులు మేము పెట్టేసినాం. అన్ని ప్రైవేట్లో పెట్టేసి మా ఏం లేకుండా అయిపోయినాయి సార్. అందుకోసమని ఇప్పుడు నిజామాబాద్ రాసిచ్చి హాస్పిటల్ ఖర్చుకు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని బట్టి సావర్గాం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మండల కోఆర్డినేటర్ సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పని ప్రాంతాన్ని సోమవారం సందర్శించే ఉపాధి హామీ కూలీలకు తగు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఇలా మేము విజిట్ చేయడం జరిగింది. దీనిలో ఈ విజిట్లో చూస్తే ఇలా ప్రభుత్వం ఏ ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పించాలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఇక్కడ టెంటు వసతి లేదు, త్రాగునీరు లేదు, ఇలా ORS ప్యాకెట్ లాంటి ఎండకు సంబంధించిన ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా. మహనీయుల జయంతి వేడుకల రద్దుకు నిరసనగా తాంసీ యువజన సంఘాల JSC ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. మాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ రావు డోలే, ఉమ్మడి మండల BC యువజన సంఘం అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజ్, మండల BC సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సంతోష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలు రద్దు అని దానిని మేము వివిధ సంఘాల రూపంలో SC ST BC మైనార్టీల సంఘాల రూపంలో మేము ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము చొరవ తీసుకొని ఆ జీవోని వెనుకకు తీసుకోవాలని, అలాగే ఈ దేశం మొత్తంలో జరుగుతున్న ఎన్నికల ర్యాలీలలో రాని కరోనా మహనీయులను స్మరించుకుంటే కరోనా వస్తుందా అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మహనీయుని పోరాటాలను స్మరించుకుని ఆశయ సాధనలో నడవాలని పిలుపు. పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా కృషి చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే, ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. ఖమ్మం కమిషనర్గా జిల్లా SP విష్ణు వారియర్ బదిలీ. సుదీర్ఘకాలం జిల్లాకు సేవలందించిన SP అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో తనదైన ముద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.